అయోధ్య రామ మందిరంలో కొలువు తీరిన రామయ్య భక్తులకు దర్శనమిస్తున్నాడు. రామ్లల్లా దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే రామాలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఉదయం 11:30 వరకు రాములోరి తొలిదశ దర్శనం లభించనుంది. తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 వరకు రెండో దఫా దర్శనాలు ఉంటాయి. భక్తుల రద్దీ పెరిగితే దర్శన వ్యవధిని పొడిగిస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం బాలరామునికి భోగ్ అందించనున్నారు. అలాగే ప్రతి గంటకు పాలు పండ్లు అందిస్తారు. రామ్లల్లాకు సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు దుస్తులు ధరింపజేస్తారు. ప్రత్యేక రోజుల్లో రాములోరికి పసుపు రంగు దుస్తులు ధరింపజేస్తారు. రామ్లల్లాకు రోజుకు 6 హారతి నిర్వహిస్తారు. అయోధ్య రామ మందిరంలో కన్నుల పండుగగా రామాయణం లేజర్ షో జరిగింది. రామాయణంలోని ముఖ్య ఘట్టాలతో లేజర్ షో నిర్వహించారు. ప్రధాన ఆలయం ముఖద్వారం పైనుంచి గర్భగుడిపై లేజర్ కిరణాలతో షో నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఇస్తారు. జై శ్రీరామ్. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అనంతరం తొలి దర్శనం మీడియాకు లభించింది. ప్రధానమంత్రి విఐపీలు అనంతరం మీడియాకు అనుమతించారు. ఆ నేపథ్యంలో మీడియా ప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఈ దర్శనం వాక్యం చేసుకున్నారు. బాలరాముడిని దర్శించారు. అనంతరం మనం చూడవచ్చు ఇక్కడ కనబడుతున్న లేజర్ షో కొనసాగుతోంది. బాలరాముడి మందిరం ముందర అదేతన లేజర్ షో కొనసాగుతుంది. సో ఈ లేజర్ షోలో అద్భుతమైనటువంటి శ్రీరామ ఘట్టాలన్నీ కూడా వివరిస్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి ఆలయం. సో ఇందులోనే బాలరాముడు రామ్లల్లా కొనుగోయ్యాడు. గ్రౌండ్ ఫ్లోర్ ప్రస్తుతం సిద్ధమైంది. ఇంకా 1వ, 2వ, 3వ ఫ్లోర్లో ఇంకా సిద్ధం కావాల్సి ఉంది. అవి 7 కల్లా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలోనే గ్రౌండ్ ఫ్లోర్లో ముందుగా బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నాగార స్టైల్లో ఈ మొత్తం దేవాలయాన్ని నిర్మించారు. 44 ద్వారాలు ఈ మందిరానికి ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, అనేక భక్తులు మతాలకు సంబంధించినటువంటి అనేక విశేషాలతో శిల్పాలతో వీటన్నిటిని ఈ మందిరంలో నిర్మించారు. సాయంత్రం సమయంలో ఒక లేజర్ షో విపరీతంగా అక్కడ చూడవచ్చు. అద్భుతమైనటువంటి లేజర్ షో నా వెనకాల కనబడుతుంది. ఈ లేజర్ షోలో భాగంగా శ్రీరాముడి ఘట్టాలన్నిటి కూడా ఈ లేజర్ షోలో వివరిస్తున్నటువంటి దృశ్యాలు. రామాయణ ఇతిహాసానికి సంబంధించిన కీలక ఘట్టాలన్నీ కూడా ఇందులో వివరిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. రామాయణ ఘట్టాలకు సంబంధించినటువంటి కీలక ఘట్టాలన్నీ కూడా ఇందులో ఈ లేజర్ షో ద్వారా వివరిస్తున్నటువంటి ఒకవైపు ఆధునిక ఒకవైపు విరాసత్, ఒకవైపు వికాస్ అనేటువంటి ప్రధానమంత్రి నినాదానికి అనుగుణంగా ఈ దేవాలయంలో కూడా వారసత్వం సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నాయి. ఇంకోవైపు ఆధునిక హంగులన్నీ కూడా లేజర్ షోతో ఆధునిక హంగులను ఏర్పాటు చేసి లేజర్ షో ద్వారా రామాయణంలోని కీలక ఘట్టాలన్నింటినీ కూడా, ఇతిహాసంలో ఉన్నటువంటి కీలక ఘట్టాలన్నీ కూడా వివరిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సుందర దృశ్యం ఇక్కడ ఆవిష్కారం అవుతుంది. 550 హిందువుల కళ ఫలించి హిందువులంతా గర్వంతో ఉప్పొంగేటువంటి ఒక భవ్య దివ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణంతో ఒక కీలక ఘట్టం పూర్తయింది. ఒక చారిత్రక అధ్యాయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించారు. అయోధ్య రామ మందిరం నుంచి కెం వెంకటేష్, సాక్షి టీవీ.